ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నాకు మంచి మిత్రులు. ఎన్నో సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, తర్వాత కూడా ఆయన ఇప్పుడు ఢిల్లీ వచ్చినా కూడా చాలాసార్లు కలుస్తూనే ఉంటాం. మొన్నే పార్లమెంట్లో కూడా కలిసాం. ఆయనంటే నాకు అమితమైన గౌరవం. ఈజ్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ పాలిటీషియన్స్ నాకు తెలిసిన వారిలో. నిన్న లైట్గా చర్చించాం, ఒక 370 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి దాని మీద ఆయన పోరాటం, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఈ సిఐడి గారికి ఏమి తెలియదని చెప్పి ఆ సిఐడిని ఆయన గొడ్లోడు తీసిన విధానం అద్భుతం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్ ఎందుకు పనికిరాంది, డకోటా ఆర్గనైజేషన్ అని చెప్పి ఆయన తెలుసుకొని సిబిఐకే ఇది ఇవ్వాలి అని చెప్పి మరి ఆయన ఒక మంచి ఆలోచనతో హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. సరే, మరి అది సరిగ్గా అర్థం చేసుకోక మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆయన్ని చాలా దుర్భాషలాడారు, శంఖనాకమన్నారు. బాధ అనిపించింది నాకు, కానీ ఆ బాధలోంచి నాకు ఒక ఆలోచన వచ్చింది. మరి ఇంత మాట అన్నారు కదా, మరి అరుణ్ కుమార్ గారిని ఆయన కేవలం నా రాష్ట్రానికి, నేను రాజకీయాల్లో రిటైర్ అయినా ప్రజాకాంక్షతో రాష్ట్ర ఖజానాకు ఇబ్బంది కలిగితే ఆయన గుండె పగిలినట్టు ఉంటుంది కాబట్టి ఆ 300 కోట్లు నిజంగా పోయినాయేమో అని చెప్పి ఆయన భావించి అసలు సీమెన్స్ సంతకం పెట్టలేదంటున్నాడు. మరి ఏంటి ఇదంతా సిబిఐ తేల్చాలని చెప్పి ఆయన అన్నారు. కానీ పెద్దలు అరుణ్ కుమార్ గారికి, మిత్రులు అరుణ్ కుమార్ గారికి తెలియజేసేది ఏంటంటే సీమెన్స్ ప్రజెంట్ డైరెక్టరు, మరి గతంలో ఈడీ కేసుల్లో వాటిల్లో కోర్టులో ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చారు. అఫిడవిట్ని కూడా ఈరోజు తెలుగువారి నిజమైన దినపత్రిక, మనసులు డబ్బులు దోచుకునే దినపత్రిక కాదు, మనసులు దోచిన దినపత్రిక ఈనాళ్ళలో చాలా స్పష్టంగా రాశారు. పలానా మేనేజింగ్ డైరెక్టర్ అఫిడవిట్ ఇచ్చాడు, మేము ఇన్ కైండ్ ఇస్తాం, నామినల్ కాస్ట్ తీసుకుని వి గివ్ మ్యాక్సిమమ్ 95 to 98% బై కైండ్ వి గివ్ ద డిస్కౌంట్, ఆ సాఫ్ట్వేర్ గాను మేము ఒక 55 నుంచి 60 కోట్లు తీసుకుని ఎన్నో వేల కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ 200,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి మేము దాన్ని ఇచ్చాము అని చెప్పి అఫిడవిట్లో కూడా చెప్పారు. పచ్చి అబద్ధాలు, అసెంబ్లీ సాక్షిగా మా వాళ్ళు అందరూ అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, 10 సార్లు ఒక అబద్ధం చెప్తే అదే నిజమైపోతుందని చెప్పి సూర్యుడి మీద ఉమ్మేసినట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఇలా దారుణంగా అన్యాయంగా కేసులు పెట్టి మరి ఆయన్ని జైల్లో పెట్టి రకరకాలుగా హింసించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇవన్నీ కళ్ళ కట్టినట్టు ఆ పత్రికలో రాశారు పెద్దలు అరుణ్ కుమార్ గారు. ఆ వివరాలన్నీ కూడా కావాలంటే ఆయనకి దేనికైనా సరే కొంచెం ఆయన ఏదైనా పట్టుకుంటే వదలరు. విక్రమార్కుడు కూడా మా ఉండవల్లి గారి ముందు దిగదుడిపే, అసలు విక్రమార్కుడు ఇంటి పేరే ఉండవల్ల అనే అనుమానం వస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు, ఎందుకంటే ఈయన పట్టుపట్టారంటే ఆ రేంజ్లో పట్టుపడతారు కాబట్టి. ఆయన ఆ అఫిడవిట్లన్నీ కూడా చూసి దాని మీద ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఒక నిర్ణయం తీసుకుని ముందుకి వెళ్ళి క్రమంలో భాగంగా మరి ఎక్కడ అవినీతి జరిగినా కూడా నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు అని బుల్లెమ్మ బుల్లల్లో చలంలాగా మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎప్పుడు ముందుంటారు. గతంలో మా పార్టీ అధ్యక్షుడు ఇసుక కుంభకోణంలో కోటానుకోట్లు దోచేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ నా చుట్టుపక్కల రాజమండ్రిలో ఇన్ని రేవుల్లో దోచేస్తున్నారు. ఎందుకంటే రేవుల మధ్యన ఉంటుంది రాజమహేంద్రవరం, దోస్తున్నారు. రాష్ట్రం అంతా కూడా ఇలాగే దోచేస్తున్నారంట, అదంతా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తుందంట అని గతంలో గాయపడ్డ హృదయంతో అరుణ్ కుమార్ గారు మాట్లాడారు. అలాగే లిక్కర్లో కూడా చాలా చక్కగా ఒక నిబ్బు, అదే ఒక క్వార్టర్ 90 ml వీటికి బాటిల్కి ఎంత అవుద్ది,
ఏమేమి కలుపుతున్నారు, మరి అందులో డైరెక్ట్గా లోటస్ పాండ్కే ఈ డబ్బు అంతా వెళ్ళిపోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా అరుణ్ కుమార్ గారు ఆయన గలం వినిపించారు. అరుణ్ గలం నిన్న పురంధేశ్వర్ గారు మా నర్సాపురం వచ్చి మరి ఆవిడ కూడా ఏదో సిబిఐ చేస్తానని చెప్పి అన్నారు. లెక్కలు చూస్తే ₹100,000 క్యాష్లో అప్పటికే అమ్మేసి, ఆవిడ వెళ్ళిందే 12 అప్పటికే ₹100,000 సరుకు అమ్మేశారు. ఒక ఊర్లో ₹700 బిల్లు కోసారు. మరి ₹700 బిల్లు కోసి ₹100,000 సరుకు క్యాష్లో ఎత్తేసారంటే ఎంత సొమ్ము? అప్పుడు అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు మా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తాంది. మరి ఒక అందాజుగా చూసుకుంటే పురంధేశ్వర్ గారు చెప్పిన ప్రకారం ఆర్ అరుణ్ కుమార్ గారు చెప్పిన ప్రకారం గతంలో ఎప్పుడో 2.5 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా ఇదే పాయింట్ మీద నేను మాట్లాడుతున్నా, ఎత్తేస్తున్నారా బాబో అని. మరి దీని ప్రకారం చూసుకుంటే 5 సంవత్సరాలు అంటే ఇంకో 4 నెలలు అయిపోతాయి, 5 ఏళ్ళు అయిపోతే సుమారు 1,000 అటు ఇటుగా, 1,000 అంటే ₹1,000 కాదు 1,000 కోట్లు అటు ఇటుగా 1,00,000 కోట్లు మరి ఖజానాకి వెళ్ళినట్టుగా గతంలో ఉండవల్లి గారి మాటల ద్వారానే అర్థమవుతుంది. సో అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. అందుకని ఉండవల్లి గారిని నా అభ్యర్థన ఏంటంటే మీకు సొసైటీలో క్రెడిబిలిటీ ఉంది, నేను ఎన్ని కేసులైనా వేస్తాను, ఇప్పటికే 4 కేసులు వేసా. సో కాబట్టి సొసైటీలో మీకున్న గౌరవం, న్యాయస్థానాల్లో మీకున్న గౌరవాన్ని బట్టి నేను ఏ మంచి మనసుతో మీరు చంద్రబాబు నాయుడు గారి కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు సిబిఐకి టేకప్ చేయమన్నారు. ఎందుకంటే మీరు చాలా కరెక్ట్గా చెప్పారు అరుణ్ కుమార్ గారు, చాలామంది ప్రతిపక్ష నాయకులకి ఎందుకు అర్థం కాలేదు. ఇదే విధానం గుజరాత్లో జరిగింది, కర్ణాటకలో జరిగింది, జార్ఖండ్లో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది. సో కాబట్టి ఒకసారి సిబిఐకి ఇస్తే సిబిఐ వారి జ్యూరిస్డిక్షన్ దేశమంతా ఉంటుంది కాబట్టి దే కెన్ డూ ఏ కంపారిజన్, ఎలా అయింది మధ్యప్రదేశ్లో, వాళ్ళు ఎంత ఇచ్చారు, ఏమేమి ఎక్విప్మెంట్లు పెట్టారు. సిఐడి వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నడుస్తారు కాబట్టి ఈ తింగరవేదంలో వాళ్ళు అసలు ఇన్ని సెంటర్లు ఉంటే 40 క్లస్టర్లు ఉంటే ఎక్కడికి వెళ్ళా, అక్కడ ఏముందో చూడలా, చూడకుండా ఓ రిపోర్ట్ రాసేశారు. సో సిబిఐ వాళ్ళు ఇలా గుడ్డెత్తి చేలో పడ్డట్టు ఉంటారు కాబట్టి మీ ఆలోచన కరెక్ట్, వాళ్ళు అన్ని సెంటర్లో తిరుగుతారు, దాని విలువ మదింపేస్తారు, ఎంతమంది విద్యార్థులు ట్రైనింగ్ అయ్యారో చూస్తారు. సో వాళ్ళు నిజంగా ట్రైనింగ్ అయ్యారా, అసలు ఇదంతా ఎక్విప్మెంట్ కాదా, ఇదంతా ఊటూటీ ఎక్విప్మెంటా, ఇవన్నీ కూడా పరీక్ష చేసి వాళ్ళు సమగ్రంగా చేస్తారు కాబట్టి మీ మంచి మనసు అర్థం చేసుకోలేకపోయారు, నేను అర్థం చేసుకున్నాను. సో కాబట్టి ఈ అవినీతి మీద కూడా దయచేసి మీరు ఒక పిల్లు వేయాలి, మీకు ఏదన్నా మెటీరియల్ కావాలన్నా లీగల్గా మీ టీం మీకు ఉంటుంది. ఎందుకంటే